Hi guys, welcome back to my channel. So, in this video, we will see old laminate samples and beads, paints and brushes. We will see a cute dangles ready. We already used it, so we will repaint it. Back side is old painting. So, first, we will see the base coating. ఇలా బేస్ పెయింట్ అంతా అయిపోయిన తర్వాత నాకు కొంచెం ఇంకా లైటర్ పెయింట్స్ కావాలి సో నేను అందుకే దీని మీద మళ్ళీ వైట్ పెయింట్ తో పెయింట్ చేసుకుంటున్నాను లైటర్ షేడ్స్ వచ్చేసినాయి కదా ఇప్పుడు ఇవి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత నేను వచ్చేసి వీటి మీద ఏమైనా ప్యాటర్న్స్ మీకు కావాల్సినైనా గీసుకోవచ్చు లేదంటే ఇలా ప్లెయిన్గా అయినా వదిలేయచ్చు నేను ఒక దాని మీద కొంచెం టిష్యూ పేపర్ యూజ్ చేసి వైట్ ప్యాటర్న్ అనేది చేసుకున్నాను అండ్ దాని మీద నేను స్కెచ్ పెన్ యూజ్ చేసి నేను ఏదైతే కోడ్స్ లేదంటే ఫాంట్ రాద్దాం అనుకుంటున్నాను అది రాసుకున్నాను ఫస్ట్ సో ఇలాగా మనకు కావాల్సిన కొటేషన్స్ అండ్ ఫాంట్ అనేది మనం రాసేసుకున్న తర్వాత దీని మీద బ్లాక్ పెయింట్ యూజ్ చేసి నేను ఈ ఫాంట్ని పెయింట్ చేసుకుంటున్నాను అన్నమాట సో ఈ ప్రాసెస్ అంతా అయ్యే లోపల మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే
వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం. సో ఇలాగా ఫాంట్ అంతా రాసేసుకున్న తర్వాత ఏదైనా డిఐవై థ్రెడ్ ఇంట్లో ఉంటుంది కదా, ఆ థ్రెడ్ తీసుకొని నేను దానికి బీడ్స్ పెట్టించుకుంటున్నాను. ఒక సైడ్ సింగిల్ బీడ్ అన్నమాట, అది పైన పెడతాను. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఒక 3-4 బీడ్స్ అండ్ సిల్క్ టెసెల్స్ అనేవి ఎక్కించుకుంటున్నాను నేను. అవి బోత్ సైడ్స్ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇలాగా మన ఫ్యూ డాంగిల్స్ రెడీ అయిపోయినాయి. ఇవి వచ్చేసి మనం కార్ డాంగిల్స్ లాగా, లేకపోతే ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు, అలాగే డోర్ ముందు హ్యాంగ్ చేసుకోవచ్చు, అలాగే మన వర్క్ డెస్క్ దగ్గర కానీ, లేదంటే మనం రెగ్యులర్గా చూసే ప్లేసెస్ దగ్గర కానీ మనకి ఇష్టమైన కోట్స్ అనేవి మనం రాసుకొని ఇలాగ బ్రైట్ కలర్స్తో డెకరేట్ చేసుకుంటే మన మూడ్ కూడా అంతే బ్రైట్గా ఉంటుంది. సో ఫాలో ఫర్ మోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.